అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పదవ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలని తెలుసుకుందాం ఈ వీడియో పదవ తరగతి విద్యార్థులకు మరియు వివిధ పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు టెట్ డిఎస్సికి తయారవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పర్యాయ పదాలని సమానార్థక పదాలు అంటారు ఈక్వల్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ అంటారు నానార్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు కలిగి ఉంటే అది నానార్థాలు ఒకే పదానికి సమానమైనటువంటి అర్థాలు కలిగి ఉంటే దాన్ని పర్యాయ పదాలు అంటారు ఈ వీడియో ద్వారా పదవ తరగతిలోని వంద పర్యాయ పదాలని గురించి తెలుసుకుందాం విష్ణువు అంటే నారాయణుడు కేశవుడు దామోదరుడు కనకం బంగారం పుత్తడి హేమం సువర్ణం స్వర్ణం కనకం హాటకం కోవెల గుడి ఆలయం దేవలం దేవాలయం కృపాణం అంటే కత్తి ఖడ్గం అసి జలధి సముద్రం వార్ధి సాగరం రత్నాకరము అని కూడా అనవచ్చు భండనము యుద్ధము రణము సమూహం గుంపు బృందం పొలిమేర సరిహద్దు ఎల్లా బౌండరీస్ అంటారు కదా అవి బాట మార్గం దారి భార్య పత్ని అర్ధాంగి దైత దార జాయ జలము నీరు ఉదకం సలిలం వారి యశము అంటే కీర్తి పేరు సమజ్ఞ జలేజము పద్మము కమలము తామర భానువు లేదా భానుడు భాస్కరుడు సూర్యుడు హస్తము చేయి కరము జెండా కేతనం పతాకం నరుడు మానవుడు మనిషి మర్థ్యుడు రైతు కర్షకుడు సైనికుడు కృషివలుడు కాపు పువ్వు కుసుమం పుష్పం అరణ్యం అడవి విపినం కాన వాంఛ కోరిక ఇచ్చ కాంక్ష తరువు వృక్షం చెట్టు భూరుహము మృత్యువు మరణం చావు సభ కూటము పరిషత్తు సదస్సు ఉపన్యాసము ప్రసంగము మాటలాడుట వాదులాడుట చరిత్ర నడత ప్రవర్తన చరితము కుటుంబము ఇంటి పట్టు కాపురము సంసారము చైతన్యము విజ్ఞానము తెలివి అభిజ్ఞము సహకారం తోడు తోడ్పాటు సహాయము కులము జాతి వంశము వర్గము స్నేహితులు మిత్రులు నెచ్చెలు సోపతిగాళ్ళు ఏనుగు గజము హస్తి కరి నాగము వేదండము రాజు నృపాలుడు భూపాలుడు ప్రభువు కేలు చేయి హస్తం పాని బాణము అమ్ము తూపు ఆశుగం గురువు ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఒజ్జ బాంధవుడు బంధువు చుట్టం దురితము పాపము కిల్బిషం అఘం జనని తల్లి మాత అంబ అమ్మ బుధుడు పండితుడు విద్వాంసుడు విద్వాంసుడు బాగా తెలివి కలిగినవాడు అని అర్థం విధ్వంసుడు ఇలాగ తలకట్టిస్తే నాశనం చేసేవాడు అని అర్థం వస్తుంది కాబట్టి చిన్న తలకట్టు దీర్ఘంలో అర్థంలో పూర్తి మార్పు అనేది ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పుడమి భూమి అవని వసుధ ధర జ్ఞాపకం జ్ఞప్తి స్మృతి తారలు చుక్కలు నక్షత్రాలు పోరాటం యుద్ధం సమరం విషాదం దుఃఖం ఖేదం సంస్కరణ సంస్కారం సంస్క్రియ బాగుచేయడం రాత్రి నిషా యామిని నిషీధిని రేయి మాట పలుకు వచనం ఉక్తి ప్రశంస పొగడ్త స్తోత్రం విషాదం బాధ దుఃఖం సంబురం సంతోషం ఆనందం ధనసు విల్లు చాపము ధనువు చంద్రుడు చందమామ జాబిల్లి మబ్బు మేఘం మెయిలు అంబుదము గుండె హృదయము యద డెందెము శిరసు తల శీర్షము మస్తకము గిరి పర్వతం కొండ అచలం అద్రి అశ్వము గుర్రము తురగము ఉద్యానవనము తోట ఉపవనము శిష్యులు ఛాత్రులు అంతేవాసులు గృహము ఇల్లు మందిరము అంగన స్త్రీ ఇంతి పడతి ఆజ్జము నెయ్యి ఘృతము గంధనము చందనము మలయజము గంధసారము ముఖము వదనము ఆననము మొగము వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక సొంపు సోయగం అందం వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి భర్త ధవుడు నాథుడు పతి మగడు అండ ఆసరా తోడు తొలి మొదటి ఆది త్యాగం ఈవి ఈగి ఉన్నతి అభివృద్ధి ప్రగతి వికాసం అపూటం పూర్తిగా శాంతం మొత్తం పానుపు పడక పరుపు చిత్తము మనస్సు హృదయము కుత్తుక గొంతు మెడ కన్ను నయనం నేత్రం లోచనము జిహ్వా నాలుక రసజ్ఞ రసన క్రతువు యజ్ఞము యాగము ధనుజులు రాక్షసులు దానవులు దైత్యులు హంస మరాలము అంచ చరణము పాదము అఘ్రీ పుస్తకము పొత్తము గ్రంథము పుత్రిక కుమార్తె కూతురు రుధిరము రక్తము నెత్తురు నగరము పట్టణము పురము బ్రతుకు జీవితము మనుగడ పుప్పొడి పరాగము పుష్పరేణువు సత్యము నిజము వాస్తవము పూజ అర్చన ఆరాధన స్వాతంత్ర్యము స్వేచ్ఛ స్వతంత్రత పాలన ఏలుబడి అధికారము బాష్పములు అశ్రువులు కన్నీరు ఆవిర్భవించు పుట్టు జన్మించు జనించు మృగము పశువు జంతువు హిమగిరి హిమాలయము శీతాద్రి హర్మ్యము మేడ భవనము కవిత్వము కవనము కవిత కైత సత్యము నిజము వాస్తవము పూజ అర్చన ఆరాధన స్వాతంత్ర్యము స్వేచ్ఛ స్వతంత్రత పాలన ఏలుబడి అధికారము బాష్పములు అశ్రువులు కన్నీరు ఆవిర్భవించు పుట్టు జన్మించు జనించు మృగము పశువు జంతువు హిమగిరి హిమాలయము శీతాద్రి హర్మ్యము మేడ భవనము కవిత్వము కవనము కవిత కైత ఇవి పదో తరగతికి సంబంధించినటువంటి వంద పర్యాయ పదాలు అందరికీ ధన్యవాదాలు